టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన కొనసాగుతుంది. చివరి నిమిషంలోనూ టీడీపీ నలుగురు అభ్యర్థుల్ని మార్చింది. ఉండి నియోజకవర్గ సీటు రఘురామకృష్ణంరాజుకు కేటాయించిన టీడీపీ, మాడుగుల టికెట్ని బండారు సత్యనారాయణకు కేటాయించారు. పాడేరు టికెట్ని గిడ్డి ఈశ్వరికి కేటాయించిన టీడీపీ హైకమాండ్ మడకశిర నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజును బరిలోకి దించుతోంది. మరోవైపు వెంకటగిరి స్థానానికి కుమార్తె నుంచి తండ్రి కురుగొండ రామకృష్ణకు మార్చగా, దెందులూరు తంబళ్లపల్లి అభ్యర్థులకు బి ఫారాలు పెండింగ్ లో పెట్టే ఛాన్స్ ఉంది. అనపర్తి వ్యవహారంపై క్లారిటీ వచ్చాక దెందులూరు తంబళ్లపల్లి అభ్యర్థులకు బి ఫారాలు అందిస్తారని తెలుస్తోంది. అనపర్తి టికెట్ ఆశించిన నల్లమిల్లి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ చంద్రబాబు తమ అభ్యర్థులకు బి ఫారాలు అందించనున్నారు. ఇక టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా టీడీపీలో బి ఫార్ముల పంపిణీ కార్యక్రమం చంద్రబాబు నివాసం వద్ద జరుగుతుంది. అందరూ కూడా పార్టీ ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి బి ఫార్మ్ తీసుకుంటున్నారు. అయితే ఆఖరి నిమిషంలో కొంత ట్విస్ట్ అయితే కనిపిస్తుంది. కొంతమంది అభ్యర్థుల మార్పులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ప్రధానంగా అనపర్తి విషయంపై ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. అయితే రామకృష్ణారెడ్డి అనే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ ప్రస్తుతం అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయన బీజేపీకి వెళ్ళి పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అతనికి నచ్చజెప్పి టీడీపీ హైకమాండ్ కూడా ఒప్పించింది. అయితే చింతమనేని ప్రభాకర్ మొదటి నుంచి కూడా అతనికి ఏదైతే బీ ఫామ్ ఇస్తారంటున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఒకవేళ అనపర్తిలో అడ్జస్ట్మెంట్లో భాగంగా ఏమైనా ఉంటుందేమోనని చెప్పి ఆపిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సీట్లు అయితే వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఫస్ట్ ఉన్నారు. కానీ ఆయన కుమార్తెకి అప్పుడు కేటాయించారు. కానీ మరలా రామకృష్ణకి ఆ సీటుని కేటాయించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆఖరి నిమిషంలో టీడీపీలో సీట్ల సర్దు. అదేవిధంగా తంబళ్లపల్లి మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే జై కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే మడకశిర నియోజకవర్గం నుంచి కూడా సునీల్ అని ముందుకు ప్రకటించారో, కానీ ఆ సునీల్ ని కూడా ఇక్కడ మార్చిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మొత్తం కూడా ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులైతే కనిపిస్తున్నాయి. సునీల్ మార్చి అక్కడ ఎంఎస్ రాజు అని టీడీపీ ఎస్సీ సెల్ నేత ఉన్నారు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు, ఆయన కేటాయించారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రఘురామకృష్ణరాజు ఆఖరి నిమిషంలో అనూహ్యంగా ఆయన ఉండి సీట్ను అందరూ అనుకున్నట్టే దక్కించుకున్నారు. అక్కడ ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మాత్రం పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. ఆయన జిల్లా అధ్యక్ష పదవి అయితే కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా మరికొన్ని సీట్లు కూడా కొంత మార్పులు చేర్పులు అయితే జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే ఆఖరి నిమిషంలో మార్పులు కొంత సంచలనంగా మారాయి. ఇంతమంది ప్రభాకర్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. సాయంత్రానికి ఆయన కూడా బీఫామ్ ఇస్తామని టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నారు. తమ రవిచంద్, అంటే చివరి నిమిషంలో కూడా టీడీపీ నలుగురు అభ్యర్థుల్ని మార్చింది. ఓవైపు చూసుకుంటే ఎన్నికల టైం కూడా దగ్గర పడుతుంది, మరోవైపు అభ్యర్థులకు బి ఫారాలు కూడా కేటాయించాల్సి ఉంది. అంటే ఎన్నికల ప్రచారంలో వారు ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉండాలి కాబట్టి ఎప్పటిలోపా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనబడుతుంది, ముఖ్యంగా టీడీపీలో? అంటే ముఖ్యంగా చూసుకుంటే వెంకటగిరి అయితే కనుక ఏదైతే కుమార్తెకు సీట్ ఇచ్చారు, కానీ ఇప్పుడు తండ్రిగా కేటాయించారు కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు. అక్కడ చింతమనేని ప్రభాకర్ కూడా అక్కడ పనిచేసుకుంటున్నారు, ఇబ్బంది లేదంటారు. అయితే ఇప్పుడు ప్రధానంగా రామకృష్ణారెడ్డి అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా టీడీపీ సింబల్ మీద టీడీపీ ఓట్లు వేయాలంటూ ఆయన ప్రచారం చేశారు. కానీ ఆఖరి నిమిషంలో బీజేపీ ఈ తరఫున కనుక పోటీ చేస్తే బీజేపీ వైపు కనుక ప్రచారం చేసుకోవాలంటే వారికి తగిన సమయం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంత ఆఖరి నిమిషంలో కొంత తర్జ ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది. టీడీపీ వర్గాలు మాత్రం కొంతమందికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకటి రెండు స్థానాల్లో మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. ఏదైతే పార్టీ చేంజ్ అయ్యే దగ్గర మాత్రం ఇబ్బంది ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదైనా ఆఖరి నిమిషంలో ఈ స్థానాల మార్పు కొంత టీడీపీలో సంచలనంగా మారుతుంది. ఎందుకంటే టీడీపీ అధినేత మొన్న నుంచి చెప్పారు, సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. టికెట్ల కేటాయింపు ఏదైతే ఆయన 10 రోజులకు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని కూడా చెప్పారు. ఎందుకంటే అందరికన్నా ముందుగా చంద్రబాబు తన రాజకీయ జీవితంలో తన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక ఫస్ట్ టైం ఈ విధంగా సీట్ల కేటాయింపు అనేది ముందుగా ప్రకటించారు. కానీ ఒకటి రెండు అడ్జస్ట్మెంట్లు చేయటం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఆకర్షణలోనే కొంతైతే అభ్యర్థులు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు ఉప అభ్యర్థి అమ్మడు పనిచేసిన కేడర్ ఇప్పుడు ఆఖరి నిమిషంలో వేరే అభ్యర్థికి పనిచేయాల్సి ఉంటుంది. పాడేరు సంబంధించి గిడ్డి ఈశ్వరుని ఇప్పుడు ఖరారు చేశారు. మొన్నటి వరకు కూడా ఆ ఉపాధ్యాయుడు స్థానిక ఉపాధ్యాయుడు రమేష్ నాయుడు అని సీట్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు గిడ్డి ఈశ్వరికి కేటాయించారు. ఇట్లా కొంత స్థానికంగా వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.
అయితే ఆ నాయకుల సామర్థ్యాన్ని చూసి అవన్నీ కూడా కొంత సర్దుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదైనా చంద్రబాబు నివాసం దగ్గర అయితే ఈ కోలాహలం కూడా ఉంటున్నాయి, ఆఖరి నిమిషంలో ఎటువంటి మార్పులు ఉంటాయా అని చెప్పి అందరూ కూడా కార్యకర్తలు కూడా ఇక్కడ అక్కడ అంతా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి టీడీపీలో మాత్రం మరి కాసేపులో టీడీపీ అధిన చంద్రబాబు ఇప్పుడే అభ్యర్థుల దగ్గరికి వచ్చారు, వారితో మాట్లాడుతున్నారు, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నారు, చేసిన మార్పులు చేర్పుల గురించి కూడా వారితో చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ వ్యవహారం అంతా ముగిసే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థులు ఏదైతే మార్పులు చేసిన దగ్గర ఇప్పుడు తంబళ్ళపల్లి ఆల్టర్నేటివ్ అభ్యర్థి ఎవరో ఇప్పుడు వరకు కూడా ఖరారి కాని పరిస్థితుంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఆశిస్తున్నారు. ఈ విధంగా ఆ ప్లేస్ లో కొన్ని పేర్లు అయితే పరిశీలిస్తున్నారు. ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక ఏదైతే జందులూరు కావచ్చు, అదేవిధంగా కొన్ని సీట్లు అయితే జందులూరు అనపర్తి సీట్లపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అక్కడ మనకి ప్రస్తుతానికి ఏదైతే కుమార్తె ప్లేస్ లో తండ్రి అభ్యర్థిగా వచ్చారు, అక్కడ రామకృష్ణ అంతా ఉన్నారు, రామకృష్ణతో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.